అందరికీ నమస్కారం. మిమ్మల్ని ప్రభుత్వం ఎట్లా వేధిస్తుంది అనేది నేను చూశాను. పాదయాత్రలో అంగన్వాడీ టీచర్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి నన్ను కలుస్తాం జరిగింది. వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమంటున్న 2014-19 మధ్య మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు రోడెక్కుతున్నారంటేనే జియో ఇష్యూ చేశారు. ఎందుకంటే మనందరం ఒక్కరం, మనందరం ఆంధ్రులమే. మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్లోడో ఢిల్లీడో చేయడు కదా. మనం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. నాకు 8 సంవత్సరాలు బాబు ఉన్నాడు. భ్రమణి ఎప్పుడు చెప్పేది, చిన్నప్పుడు మొదటి 3-4 సంవత్సరాలు కీలకమైన 3-4 సంవత్సరాలు, అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోల్డ్ చేస్తాం, దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని భ్రమణి నాకు పదే పదే చెప్పేది. అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం, బలవంతం ఓపెన్ చేస్తాం, ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం, చాలా చాలా బాధాకరం. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు, కానీ 1-2 అవసరమైతే 10 సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరు రోడెక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఆనాడు బాబు గారు వేతనాలు తప్ప మళ్ళీ పెరగలేదు. ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మన వేతనాలు, కానీ గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు. నిత్యావసర సరుకులు ధరలన్నీ పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. ఈరోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది. తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు, అది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. రెండో విషయం తల్లి, మీ పైన కేసులు పెడతాం, చాలా చాలా బాధాకరం. అదే మాకు స్టార్టింగ్ నాకు తెలుసమ్మా, ఎందుకంటే నేను ఇప్పటికీ 3-4 సంఘ పెద్దలు వచ్చినా కలిశారు. పాదయాత్రలో గత 3 రోజులుగా నన్ను కలుస్తున్నారు, ఇట్లా కేసులు పెడుతున్నారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఓపిక పట్టుదలని 3 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, కేసులన్నీ ఎట్టేస్తాం, ఏం మరి అది. ఓకేమా, నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే ఉంటుంది, పసిబిడ్డల్ని జాగ్రత్త చూసుకోవాలి, పౌష్టిక ఆహారం ఇవ్వాలి, సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వరకు ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని. సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు, మీకు మేము అండగా నిలబడతాం. 3 నెలల ఓపిక బట్టన్ మన ప్రభుత్వం వస్తుంది, కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకుందాం. ఒక ఉదాహరణమ్మా, నేను మీసేవ ఐటీ శాఖ కింద ఉండే తల్లి. ఆనాడు మీసేవ ఆపరేటర్లు ఇమెయిల్ పెట్టారు తల్లి నాకు, అన్న మాకు ఈ సమస్యని చెయ్యకపోతే మేము సమ్మెకి వెళ్తాం. నేను ఎందుకే మీకు ఏంది రాండి, ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు, కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తాం అని 2 రోజులు పరిష్కరించాం. ఇప్పుడు పాపం మీ సేవలు కూడా రోడ్డు మీద పడేశారు, చూడండి ఎంత అన్యాయం. అట్లా ఉండకూడదమ్మా, ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు, కీలకమైన పాత్ర మీరు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు, కానీ ఈరోజు కావాలని మిమ్మల్ని వేధిస్తున్నారు, ఇది సరికాదు. మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అని సభాముఖ నేను హామీ ఇస్తాను. ఓకేనమ్మా, నేను వెళ్ళొస్తాను అమ్మా. ఎవరమ్మా మీరమ్మా అడతారు కదమ్మా.